సచ్చినడా, నిన్ను పట్టుకోకుండా వదలను. హలో, పోలీస్ స్టేషన్ సార్. సార్, నేనే సార్ ఫోన్ చేసింది. మా కాలేజీకి వచ్చిన గోని సంచి దొంగ అక్కడ బైక్ కొట్టేస్తున్నాడు సార్. అక్కడ కూర్చో. పదండి పదండి సార్, వెళ్ళి పట్టుకుందాం. అయ్యయ్యో, ఎస్కేప్ అయ్యాడే. ఇక్కడే సార్ ఉన్నాడు. ఒక్క నిమిషం సార్, మీ బైక్ పోయింది కదా. మరి ఎవరి బైక్? మీ బైక్ లేదండి. సార్, మీ బైక్? ఏమా పిల్లరా సార్? అసలు ఈ ప్రాబ్లం అది కాదు సార్, నా కాలేజీలో దొంగలించిన గోని సంచి దొంగ ఇక్కడే సార్ బైక్ దొంగలిస్తుంటే నేను చూశాను సార్. రామా ఇలా ముందులరా, మీ కాలనీలో ఏం దొంగిలించాడు? మా కాలనీలో వినాయకుడిని దొంగిలించాడు. వినాయకుడిని దొంగిలించాడా? పొద్దున నా టైం వేస్ట్ చేసావు కదమ్మా. మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్. అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్, కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్. డైలీ ఆ వినాయకుడినే మొక్కుకుంటాను సార్, ప్రామిస్ సార్. నేను వెతికేది వినాయకుడిని కాదు సార్, మా ఫ్యామిలీలో ఒక్కరిని. ఎలాగైనా 10వ తేదీలోగా కనిపెట్టేయండి సార్. 10వ తేదీలోగానా? ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్, నేను అని చూడకుండా వెళ్ళనే లేదు సార్. ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్. ఇలాంటి వాటి మీద కేసులు పెట్టలేం. వాడి పేరేంటారు? గోడి సంచి దొంగ. వాడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి, 4 తగిలించి నీ వినాయకుడిని కప్పచెప్పేస్తా. సరేనా? థాంక్స్ సార్. ఇక్కడ ఉన్నాడే, ఎక్కడికి వెళ్ళుంటాడు? అప్పుడు సీతాదేవి ఏమందంటే, రామచంద్రుడే నిరాకరించాక నన్ను ఆదరించేవారెవరున్నారు? అమ్మా కొడుకు ఏం చేస్తున్నారు? రామాయణం కథ వింటున్నానండి. రామాయణమా? మీరేమో పిల్లలకి పరీక్షలని ఆ కేబుల్ కనెక్షన్ కాస్త తీయించేశారు, అందుకే శక్తితో చదివించుకుని వింటున్నాను. పరీక్షకి ఫీజు కట్ట మర్చిపోయాను, ఎప్పటిలోగా కట్టాలి? 10వ తేదీలోగా కట్టాలి. 10వ తేదీలోగానా? ఏంటండి ఫీజు కట్టాలంటే నవ్వుతున్నారు? ఏమీ లేదు, ఈ రోజు ఒక అమ్మాయి వచ్చి వినాయకుడు కనపడటం లేదని నానా గొడవ చేసింది. తను కూడా 10వ తేదీ గడువు పెట్టింది, ఈలోగా కనిపెట్టివ్వాలట. అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. ఈ కాలం అమ్మాయిలు ఏదేదో వెతుకుతున్నారు. ఈ అమ్మాయి వినాయకుడి కోసం సిన్సియర్గా వెతుకుతుందంటే చాలా భక్తి శ్రద్ధలున్న అమ్మాయిలా ఉంది. వినాయకుడికి దండం పెట్టుకోకుండా వెళ్తే పరీక్షలో ఫెయిల్ అవుతానని ఫీల్ అవుతోంది. ఆ వినాయకుడు దొంగ నా కంట పడ్డాడనుకో, బెండు తీసేస్తానంతే. రే నాన్న, కాస్త నీళ్లు తెచ్చువు. ఇది నీ బైకేగా? దొంగ సచ్చినడా, ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. రే, నెక్స్ట్ వీక్ నీకు పెళ్ళి, చేతికి ఎక్కువ పని చెప్పద్దు. ఏంటి మావా, రెండు చేతులతో డంబుల్స్ కొట్టుకొని ఎలా ఉన్నాయో చూస్తున్నావాగించుకుంటే బాడీ షేపులు బాగా తెలుస్తాయి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఊపి వచ్చేస్తుందిరా. అయ్యో, భద్రకాళేంద్ర ఎక్కడుంది? పల్సర్ బైక్ స్టాండ్ లో ఉందంటరా. పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరవుతులు ఉంటుందట్రా. రే ఫూల్, అక్కడ చూడరా. ఎక్కడా? అయ్యో బాబోయ్, భద్రకాళి పారిపోదాం పదరోయ్. రే, నిన్న మా నాన్నకి వినాయకుడి గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా. ఫ్యాక్షన్ లో మద్రాస్ చేసిన వాళ్ళు, బినామీ ఆస్తులు ఉన్న వాళ్ళు, పార్టీ మార్చ నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారు. జానుడి వినాయకుడిని దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావల్సి వస్తుందిరా బాబు. సరే సరే, బైక్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చి నేను వెళ్తే దొరికిపోతాను. ఏ, నేను వెళ్తే దొరికిపోనా? నువ్వు గెటప్ లని మార్చేస్తావు. ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావరా? నువ్వేగా బిల్డప్ ఇచ్చా. అర్థమైందిరా, నన్ను దొంగతనం కేసులో ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న మీ నాన్నని ఎస్ఐన్ చేద్దామని ఐడియాలో ఉన్నావా? ఆ పప్పులే ఉడకా. మేనేజ్ చేయడానికి ఇప్పుడు పులిపురు కూడా లేదే. ఈ భద్రకాళి గాని చూసిందంటే ఇప్పుడు రచ్చ రచ్చే. బైక్ తీసుకెళ్తాను, ముష్టి ఎత్తుకుంటాను, షకీల్ అని పెట్టి సినిమా తీస్తాను, ఫుల్గా తాగి తందనాలు ఆడతాను. ఇవన్నీ అడగడానికి హూ ఆర్ యు? ఈ మొహం ఎక్కడ చూసానే. ఛాన్సే లేదు, ఎందుకంటే నా బొగ మీద పులిపురు లేదే. ఈ బైక్ గోడ సంచి దొంగ తీసుకెళ్ళి. ఏమా, తెలంగాణ ఒకడు అడుగుతున్నాడు, రాయలసీమని మరొకడు అడుగుతున్నాడు, ఆంధ్ర కావాలని ఇంకోటి అడుగుతున్నాడు. ఇవన్నీ వదిలేసి బైక్ వదలనట్టమేటమ్మా, పోమ్మా. అలా అయితే ఇది నీ బైక్? అవును, ఇది నా బైకే. నువ్వేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వేమన్నా టీవీ నైన్ యాంకర్ వా, పోమ్మా. పోమ్మా, చాలా చాలా తెగనా. జల్సా జల్సా జల్సా.
ఇది రికార్డ్ రూమ్ లో ఇచ్చేసాయి. అరే అరే మీరా సార్, కూర్చోండి. ఏంటగ్గరు, నన్ను మీరు సార్ అని పిలుస్తున్నారు? అవును బాబు, రేపు ఒకవేళ నువ్వే ఈ స్టేషన్కి ఎస్ఐగా వచ్చి నా మీద పెత్తనం జలాయిస్తే. ఊరుకోండి అంకుల్. టీ తాగుతావా? వద్దంకుల్. తమ్ముడు టీ తీసుకురా. అదిగో ఆయన వచ్చారు. శక్తి, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనా? ఇవన్నీ మాకు మామూలేరా? ఇలా ఇదిగో, ఇది కిరాణా కొనుగోలుకిచ్చి, ఇది అమ్మకిచ్చి, ఇది తమ్ముడి ఫీజు కట్టడానికి, ఇదేమో నీ బైక్ డ్యూ కట్టడానికి. సరేనా, చెక్ బైక్ వస్తాను. ఇదిగో ఇది నీ అవసరాలు. అవసరం అయితే అడుగుతానన్న. పర్లేదు, తీసుకోరా. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ ఇంటికి పంపించనా? అటాకే బాబు. బాబు బాబు, అమ్మ గోన్సెన్స్ కావాలని అడిగింది, తీసుకెళ్ళండి బాబు. అరే రంగా, ఆ గోన్సెన్స్ తీసుకెళ్ళి బండి ఎట్రా. స్టాప్! స్టాప్! ఇక్కడ ఎందుకండి? డబ్బులు ఇచ్చేసేయాలండి. ఇంకా స్పీడ్ కెళ్తే నా పిల్ల పిల్లలు రోడ్డు పడతారు. తర్వాత చూసుకుందాం. నేను పైకి పోయాకండి. ఏంటి పోరానా? మరి పొర పట్ట పొరడా. దీనికంటే పోరానే బాగుంది. అన్నయ్యాను మొదలెట్టి పోరా దాకొచ్చావు, ఇంకా ఏమేమంటావో. 5 రూపాయలు గోల్డ్ సెన్స్ ఎవరైనా ఆటోలో చేజ్ చేస్తారా? ఎక్కడికెళ్ళమంటావు? ఎదర గోతులు దేవారు. ఏటి గోతుల పడి సావమంటావా? ముందు డబ్బులు ఏమా? ఈ రోజు పొద్దున ఎవరి మొహం చూసానా ఏమో. ఇదిగో ఇవ్వు. పొర ప్లే గ్రౌండ్. ఎట్టెళ్ళాడు? గోడ దొక్కుతున్నాడు. పట్ట పగలే దొంగతనానికి వెళ్తున్నావా? అమ్మా అమ్మా, గోని సంచి. హలో పోలీస్ స్టేషన్, హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఉన్నారా? వినోద్, బైక్కి బైక్ కాంపౌండ్ వెనక పార్క్ చేశాను, ఇంట్లో పెట్టు, నేను స్నానం చేసేస్తాను. సార్ సార్, ఆ గోడ సంచి దొంగ ఈ ఏరియాలోనే ఉన్నాడు సార్. పదండి పదండి. ఈ ఏరియాలో? అవును సార్. సరిగ్గా చూసావా? వెళ్ళండి సార్. ఇలాగే వచ్చాడు సార్, ఓ గోడ సంచి తీసుకుని బైక్ లో వచ్చి ఈ గోడ దూకాడు సార్. సార్ సార్ చూడండి, బైక్ లేదు. దొంగ సచ్చినోళ్ళు 4 బైకుల్లో వచ్చి మెయిన్ గేట్ దగ్గర ఉంటారు. ఇది మా ఇల్లు. చూసారా సార్, పోలీస్ ఇంట్లోనే దొంగతనానికి వచ్చాడంటే వాడు ఎంత పెద్ద దొంగ అయ్యాడు. ఇవాళ వాడిని రెండు రెండుకు పట్టుకోవాలి. అప్పుడు తెలిసింది నేను ఎవరని. రండి రండి సార్. ఎవరమ్మా నువ్వు? ఎవరండి ఈ అమ్మాయి? మన ఇంట్లోకి దొంగ వచ్చాడండి. దొంగ? ఎవరి అమ్మాయి? మా ఇంటికి వచ్చి నన్నే గుర్తిస్తుంది. వైఫ్ తప్ప అందరూ నన్ను టచ్ చేస్తున్నారు. అల్లుడు, మన ఇంట్లోకి దొంగోడు వచ్చాట. దొంగోడు కాదత్తయ్యా, దొంగది. పోలీస్ ఇంట్లోనే దొంగ, చట్టం చచ్చుబడిపోయిందిరా దేవుడా. ఎవరు మీరు? హలో, ఎవరు మీరు? అడుగుతున్నాను కదా, ఎవరు మీరు, ఏం కావాలి? హలో అమ్మా, ఎవరావిడ? దొంగది. అయ్యో, దొంగోడు వచ్చాటే. దొంగదా? ప్రేమిస్తే సంజయ్ హైట్ ఉన్నాను కదా అని అలాగే ఒక మెకానిక్ ని సెటప్ చేసి ఇంట్లోకి పరిగెత్తుకు రమ్మన్నావా? మేమందరం వాడిని దొంగ అనుకోవాలా? నిజం చెప్పు, నీ హృదయంలో ఎవరిని దాచిపెట్టావు? నువ్వు అరిచికి పెట్టా నిజాన్ని దాచలేవు. ఎవడ్రా రోడ్డుకి అడ్డంగా గొంతులు తవ్వింది? ముసలోళ్ళు పడితే ఫైల్ క్లోజ్ అయిపోదు. ఏదో నాకు జిమ్నాస్టిక్స్ తెలుసు కాబట్టి జంప్ చేసి వస్తా. అయ్యో అమ్మో, పల్సర్ శక్తి కోసం ఇంటికి వచ్చేసిందా? చేతి దొరికి ఉంటే కైమే కింద కొట్టేస్తుంది. అయ్యో, మన ఇల్లంతా మనకి చూపిస్తుంది.
ఎవరు? అక్కడ కూర్చోబెట్టి బావా, అక్కడ కూర్చుంటే కేసు లేదురా. లోపలున్నాడా అంటే నన్నే తరుగుతున్నారా? అయ్యో అయ్యో, ఇక్కడ వాళ్ళ కాదురా బాబు. ఇల్లంతా తిరిగి చూసి ఇదే దొంగతనం చేస్తుందేమో. ఇప్పుడు నేనేమంత పెద్ద తప్పు చేశానని ఓ పెద్ద దొంగల ముట్ట నాయకుడు తరుగుతున్నట్టు తరుగుతున్నారు. వీడెవరా బాబు, నోట్లో పల్సర్ తరుగుతుంది ఓకే, వయసు అయిపోయి నీ ముసలిది తరుగుతుందేంట్రా బాబు? నా వల్ల కాదురా దేవుడా. ఇది నా పెళ్ళం చీరా. కొంచెం సేపు రిలాక్స్ అవుదాం, ఈ మూట మీద కూర్చుందాం. ఈ మూట ఇంకా బాగుంటుంది. సగం అసలు టోటల్ గా పోయినట్టున్నాడు. ఎవరో చూద్దాం. ఓపెన్ చేయండి. స్టడీ ఓపెన్. ఇక్కడ కూడా లేటరా, తీయండి. వీడెవడు? వీడెవడా అంటే నువ్వు వెతికే దొంగ వీడు కాడా? వీడు వాడు కాదు. ఎవడ్రా నువ్వు? ఏయ్ బూతులు మాట్లాడుతున్నావు. వీడు శక్తి ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యం. బాలుగాడా? అయ్యో, నేను అప్పుడే చెప్పాను విన్నారా? ఒక అమ్మాయికుండి ఎలా చెప్పట్లేదేంటారే అత్తయ్య, నాకే సంబంధం లేదు, నేను ఎస్కే. బాలు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏముంటున్నాడు మొహం వాచిపోయి ఎలా చెప్పరా? దొంగ సొచ్చినాడా? తీరు పొగలు కొట్టేసావా? ఎవరే దొంగ? వీడి నా కొడుకు. వీడిని కంటికి దొంగలా కనిపిస్తున్నాడా బాబు? నువ్వే దొంగలా ఉన్నావు. ఎవరికి తెలుసు ఇందాకటి నుంచి దొంగ దొంగ అంటూ ఇల్లంతా గందరగోళం చేసిందిరా? ఏమా ఇంకా ఎవరిని దొంగలు చేయాలనుకుంటున్నావు? ముందు ఇక్కడి నుంచి దయచేయమ్మా, పద పద. బరువు ఎక్కువైనా బానే ఉంది. నమస్కారం అండి. మీ అబ్బాయికి ఓ రిజిస్టర్ పోస్ట్ వచ్చిందండి.